హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు. దిస్ ఇస్ తన్వి. సో ప్రజెంట్ అయితే మనము ఎల్బీ నగర్లో ఉన్నాము. గత 3-4 రోజుల నుంచి ఎండ తీవ్రత మరీ పెరిగింది. ఒకసారి మనం ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అసలు వాళ్ళు ఎండకు బయటకు వెళ్తున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అంకుల్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత ఎండకి? పని లేదు, తిరుగుతున్నాం, పని కోసం తిరుగుతున్నాం, పని లేదు, ఏం లేదు, ఎండలు బాగా పడుతున్నాయి. మేస్త్రి పని చేస్తే పని దొరకట్లేదు, ఎండలు బాగా పడుతున్నాయి. ఇప్పుడు మేస్త్రి పని అంటే ఇప్పుడు ఎండలనే పని చేయాలి కదా? ఎండల పని చేయాలి, దొరకట్లేదు, చేసినా దొరకట్లేదు మాకు. ఇక బయటికి పోతా అంటున్నాం, పాన వంగుతుంది, తిరుగుతున్నాం అంతే అమ్మా. ఈ మార్చిలో ఎన్ని ఎండలు ఉన్నాయంటే ఇక ఏప్రిల్ మేలో ఇంకా ఎన్ని ఉంటుండో బొచ్చెండలు ఉంటాయి ఇక. సో ఎండకైతే మీరు స్కార్ఫ్ మొత్తం కట్టేసుకున్నారు, ఎట్లున్నాయి అంటే? ఎందుకంటే టైం ఇప్పుడు ఒక్కటి కూడా కాలేదు, ఆ ఒక్కటి కాకముందు ఎండలు అయితే బాగా దంచుతున్నాయి కదా? బాగానే ఉన్నాయి ఎండలు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మళ్ళీ మీరు? ఏమేమి రాగానే సల్లడ్ వాటర్ తాగుడు. మీరు ప్రజలకు ఏం చెప్తారా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంది? ఎండలు తిరగొద్దు, ఇంటికి రా, ఇంట్లోనే ఉండాలి, సల్లటి నీళ్ళు తాగాలి, బయటకు వెళ్ళొద్దు ఎండల టైం. నమస్తే తాత. అవత్తమ్మా. ఏడిపోతున్నావు? కోదాడిపోతున్నా. మళ్ళీ ఎండ మస్తుంది కదా? మళ్ళీ ఉంది, అందుకనే కాసేపు నిలబడ్డాం. కాసేపు నీడంగించున్నారా? మళ్ళీ నీళ్ళ బాటిల్ అవన్నీ తెచ్చుకున్నారా? మళ్ళీ తెచ్చుకున్నాం, తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఎండాకాలం రాకముందే గిన్ని ఎండలు ఉన్నాయంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే నెలలు ఆ నెలలు ఎన్ని ఎండలు ఉంటుండొచ్చు? ఇంకా ఉండొచ్చు, దాన్ని ఏం చేద్దాం మనం. ఇక్కడైతే మనకు ఒక చలివేంద్రం అనేది అయితే కనిపిస్తుంది, లోపల ఒక అన్నుండు, అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రాజేష్. రాజేష్, రోజుకి ఎంత మందికి ఇది పోసారన్న? ఎల్బీ రింగ్ రోడ్ కాబట్టి 700 మంది దానికి వస్తారు. 700 మంది పక్క. మూడు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 70 లీటర్ల నుంచి 80 లీటర్లు పడుతుంది. మధ్యలోపే కాలైపోతుంది, రెండు కాలైపోతుంది. అసలు సమ్మర్ కంప్లీట్గా స్టార్ట్ కాకముందే అసలు బయట ఎండలని చూస్తూనే ఉన్నాము. అసలు ఫుల్ ఎండలు అయితే కొడుతున్నాయి. ఇప్పుడు టైం కూడా చూస్తే 2 కూడా కాలేదు, ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. సో వాళ్ళ ప్రజల నుంచి మీకు ఆదరణ ఎట్లొస్తుంది? ఏముంది రెస్పాన్స్? ఏముంది మేడం, వాళ్ళు దాని తీరితే చాలు మనకు అంతే. వాళ్ళు వచ్చి చాలా మంది అంటారు ఇట్లా మంచి పని చేస్తారు, మంచి పని చేస్తారు, మంచి పని చేస్తారు అని. ఇంకా మేము 15 ఏళ్ళు అయ్యి బతికి మాకు ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల మేము దెబ్బతిన్నాం. ఇప్పుడు మా పనులు బంద్ అయిపోయినాయి. మేము లాస్ ఉన్నా గిట్ట కొంతమంది దాహం తీర్చాలని చెప్పేసి మేము తలాయిని తీసుకుని యూనియన్ తరపున నుంచి ఇట్లా పెట్టి ప్రతి ఒక్కరు దాహం తీరుస్తున్నాం అంతే. మాకు చాలా హ్యాపీ ఉంది, చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ప్రతి శనివారం కానీ వారానికి 2 సార్లు అయితే మజ్జిగ పెడతాం, ఇవాళ కూడా మజ్జిగ పెట్టినాం. నమస్తే అమ్మమ్మ. ఏం పేరు అమ్మమ్మ? నీ పేరు? ముత్తమ్మ. ముత్తమ్మ, ఏ నుండి వస్తున్నారు? నారకపల్లి నుంచి. అమ్మ, నారకపల్లి. మళ్ళీ బయట ఎండ మస్తు కొడుతుంది. కొడుతుంది అమ్మ, మరి ఏం చేస్తుందా, ఎండ కొడుతుంది. ఎండ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ బయట? ఇప్ప తీరం ఉంది బిడ్డ, ఇప్ప తీరం ఎండ ఉంది, ఇంకా ముందర పోయి అట్టనయ్యాము. సో ఇక్కడైతే ఒక కొబ్బరి బొండల షాప్ ఉంది, ఒకసారి అంకుల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్. నమస్కారమ్మా. అంకుల్ ఎట్లున్నాయి ఎండలు? ఎండలు బాగా కొడుతున్నాయి మేడం, బాగా కొడుతున్నాయి. సో అంకుల్ ఏం వేసినారు ఇది పైన? అట్టలు. అట్టలు వేసిన? అట్టలు. అట్టలు అట్టలు వేస్తే ఎండ ఎక్కువనే వస్తుంది కదా? ఎండ ఎక్కువనే వస్తుంది, ఎండ ఎక్కువనే వస్తుంది మేడం. గిరాకీ ఎట్లుంది మళ్ళీ? గిరాకీ అంటే మామూలుగా ఉంది మేడం. కొబ్బరి బొండలకి ఎక్కువ ఎండాకాలంలో ఎక్కువ గిరాకీ అవుతుంది కదా? ఎక్కువ గిరాకీ అయింది కానీ ఏదో మరి మేడం చెప్పలేము, దాన్ని ఐండ్ రోజు అయితే కాని రోజు కాదు. వస్తున్నారా మళ్ళీ జనాలు? ఎందుకంటే జనాలు ఎక్కువ బయట కనిపిస్తారు. లైట్గా వస్తుంది, పొద్దున పూట సాయంత్రం పూట వస్తుంది. మధ్యాహ్నం పూట ఎవరు అంకుల్ అయితే అమ్ముతుండో, కనీసం ఆ అంకుల్కి కూడా కరెక్ట్గా షెల్టర్ అనేది లేదు. సో ఎండకి జనాలు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో మనం చూసినాము. సో కెమెరామ్యాన్ తరుణ్తో నేను మీ తన్వి.